వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమైందని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ద్వారా విజయం తప్పనిసరిగా సాధిస్తామని, కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ సభ్యులందరూ కలిసి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసరావును, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ను మనమందరం గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, బీజేపీ గాజువాక సమన్వయకర్త నరసింహరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచక మైనారిటీ సామాజిక వర్గం ఆలోచన చేసుకోవాలి, ఇది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే అంటాం, ఈరోజు మేము ఈ అరాచక పాలనని అంతమొందించడానికి, ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి, ప్రజలు విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, విశాలమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కూటమిగా వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రశ్నించేటువంటి తత్వం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రేపు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రేపు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ ఎలక్షన్ సజావుగా సాగడం కోసం బీజేపీతో, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆ నాయకత్వాన్ని కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి, లేకపోతే మభ్యపెట్టి కాదు మోసం చేసి అడ్డదారుల్లో మళ్ళీ అధికారం పొందామని ఒక ఆలోచన చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. కొన్ని వ్యవస్థలు ఆయన పెట్టుకొని, ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఓట్లు ఏదో విధంగా వేయించుకుందాం, మళ్ళీ అధికారంకి వచ్చేద్దామనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం కనుక సోదరులారా, ప్రజల యొక్క విస్తృత ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని మేము ఈ కూటమిగా ఫామ్ అయ్యామని మేము వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ కూటమిని గెలిపించాలని చెప్పేసి, మేము ఎక్కడికెళ్ళినా సరే ప్రజల ఆదరణ చాలా బాగుంది, స్వాగతిస్తున్నారు. అరాచక పాలన మేము ఇంకొక 2 నెలలు అంతమించబోతుంది, అంతమవబోతుంది అని ఒక ఆనందం మాకు అనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మీ అందరికీ కూడా నమస్కారం తెలుసు.